శ్రీకాకుళంలో పాతపట్నం వైసీపీలో అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీరుకు వ్యతిరేకంగా కొత్తూరులో అసమ్మతి నేతలంతా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే శాంతి తీరుపై అసమ్మతి నేతలు రగిలిపోతున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కార్లేం గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ను సొంత పార్టీ నేతలే బహిష్కరించారు. నేతల తిరుగుబాటుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే శాంతి అసమ్మతి నేతలపై కేసులు నమోదు చేయించారు. ఎమ్మెల్యే తీరుపై అసహనంతో నేతలు కొత్తూరులో బల ప్రదర్శన చేపట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడ్డ తమపై కేసులు పెట్టడమేంటని ఆగ్రహించారు. వచ్చే ఎన్నికల్లో రెడ్డి శాంతిని మార్చాలంటూ హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, వైసీపీల సొంత పార్టీలను అసమ్మతి రాగం వినిపిస్తుంది, అసలు ఏం జరిగింది? రెడ్డి శాంతికి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శంకరే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అధికార పార్టీలో అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీపీ ఎన్నికల సమయంలో పుత్తూరు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని ఒక వర్గం వ్యతిరేకించింది. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మరో వర్గం సొంత ఎంపీపీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది పాతపట్నంకు సంబంధించినటువంటి వైసీపీ. ప్రధానంగా వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో, ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం, వీళ్ళు గడప గడపకి కూడా సపరేట్ గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలో అసమ్మతి నేత లోతుగడ్డ తులసిప్రసాద్ అని పుత్తూరుకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆయనతో పాటు అసమ్మతి నేతలందరూ ఆయన ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పుత్తూరు మండలంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసమ్మతి నేతలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రధానంగా ఎమ్మెల్యే తీరుపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి నేతలందరూ ఇదొక మంచి అదునుగా చూసుకుని ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యకలాపాలను బహిష్కరిస్తున్నారు. దాంతో పాటుగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో గ్లెజ్ పెట్టుకుంటున్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎవరైతే ఆ కొత్తూరు మండలానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నేతలందరి పైన కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారనేటటువంటి నెపంతో వైసీపీ కార్యకర్తల పైన కేసులు పెట్టడం జరిగింది. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో సదరు నేతల పైన కేసులు బుక్ అయ్యి దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అసమ్మతి నేతలందరూ కూడా సొంత పార్టీ నేతలపైన ఎమ్మెల్యే కేసులు పెట్టించడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న కొత్తూరు మండల కేంద్రంలో మొత్తం 5 మండలాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలందరూ కూడా ఒకటయ్యారు. సమావేశం అనంతరం భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేను మాకొద్దు ఈ ఎమ్మెల్యే అంటూ అధిష్టానానికి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. రెడ్డి శాంతిని ఈసారి ఎమ్మెల్యేగా ప్రతిపాదిస్తే అవి వాటమికి కలిసికట్టుగా అసమ్మతి నేతలందరం ప్రయత్నిస్తామనేటటువంటి పత్రికలను హైకమాండ్ కి పంపించారు. దీంతో పాటుగా ఎవరైతే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నేతలు ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి రెడ్డి శాంతి పైన ఫిర్యాదు చేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్లు స్పష్టంగా అసమ్మతి నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ మొదటి నుంచి కూడా కొత్తూరు మండలానికి చెందిన సీనియర్ నేత లోతుగడ్డ తులసిప్రసాద్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. ఇది తారాస్థాయికి చేరింది. అధిష్టానం కూడా దీనిపైన ఇప్పటివరకు దృష్టి సారించకపోవడంతో అసమ్మతి నేతలందరూ కూడా ఈసారి ఎమ్మెల్యేకి టికెట్ రాకుండా చేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మొత్తం కూడా అసమ్మతి నేతలందరూ కూడా ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.